నరేంద్ర మోదీ గారికి దేశంలో గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం గుజరాత్. ఎస్, గుజరాత్ లేకపోతే మోదీ గారు లేరు. ఎస్, దేశంలో వారు కూడా తిరిగిండ్రు, చండీగఢ్లో, హిమాచల్లో, అక్కడ ఇక్కడ అనేక రాష్ట్రాల్లో వారు కూడా తిరిగిండ్రు. కానీ దేశం గుర్తించింది ఎప్పుడు? గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎస్, కాబట్టి దేశంలో సంతృప్తి, గుర్తింపు రెండు కూడా మనం ఉండేటువంటి రాష్ట్రంలో మార్పు వచ్చినప్పుడే వస్తుంది. అందుకని ఇక మన అధ్యాయం అదే ఏంటంటే, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంత వరకు మనకు గుర్తింపు లేదు, సంతృప్తి లేదు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి కాకన్నా ముందు 11 ఎయిర్పోర్ట్లు ఉండేవంట, 60-70 సంవత్సరాలు. ఆయన యూపీకి సీఎం అయిన తర్వాత జస్ట్ 10 ఏళ్లలో 18 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాడంట. మా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే లేకలేకొచ్చిన ఒకటే ఎయిర్పోర్టు, ఇంకొకటి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 1947 నుంచి 2014 వరకు ఈ దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉంటే, ఈరోజు 147 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి గత 10 సంవత్సరాలలో. మన తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్కు అవకాశం ఉంది, వరంగల్ ఎయిర్పోర్ట్ అవకాశం ఉంది, ఇలా అనేక రకాలుగా ఎయిర్పోర్ట్లకు అవకాశం ఉంది. అయితే ఉదాహరణకు నేను మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత, సింధియా గారిని ఏవియేషన్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వరంగల్లో ఒక అగ్రిమెంట్ ఉంది జిఎంఆర్లు, 200 కిలోమీటర్ల లోపల ఏదైతుందో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉండకూడదని కొన్ని సంవత్సరాల వరకు, ఎందుకంటే వీళ్ళ రెవెన్యూ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రిమెంట్ను కూడా డైల్యూట్ చేసి ఒప్పించి సింధియా గారు మన గవర్నమెంట్కు వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం తయారుగమ్మని చెప్పింది. ల్యాండు లేకపోతే ఎక్స్టెన్షను వర్క్ అయితే దానిలో ఎంతైతే స్పీడ్ కావాలో అంత స్పీడ్గా రాష్ట్ర ప్రభుత్వం పోతలేదు. మా సమస్య ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంటే ఇప్పటికి 4 ఎయిర్పోర్ట్లు అవుతుండే. అందుకని ఇప్పుడు మళ్ళా మేము ఆందలేమని కాంగ్రెస్ వచ్చింది. మా బాధ కూడా ఏంటంటే, తెలంగాణ బిడ్డ ఇక్కడ నుంచి పోయి మధ్యప్రదేశ్కి ఇన్ఛార్జ్ ఉండి అక్కడ గవర్నమెంట్ని తీసుకొస్తున్నాడు, ఇక్కడున్న బిడ్డ ఇక్కడ తెలంగాణలోని నిజంగానే అధికారంలోకి బీజేపీ తేయడానికి సఫలీకృతం కావట్లేదు అనే మా బాధ కూడా. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను కానీ నాలంటు వాళ్ళందరికీ ఒకటే లక్ష్యం, సంతృప్తి, గుర్తింపు రెండు కూడా తెలంగాణతోనే వస్తాయి. అందుకని పోరాటం చేయాల్సింది తెలంగాణలోనే. అందుకనే అన్ని విడిచిపెట్టుకొని ఇదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ ప్రజలకు ప్రత్యామ్నాయం అనిపించాలా, అందుకని దానికోసం చేయాలా. అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, ఇది నా అనుమానం ఏంటంటే నైట్ వాచ్మెన్ అని. అంటే ఏమైందంటే, క్రికెట్లా ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో 20 నిమిషాలను 10 నిమిషాల ముందు ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ అవుట్ అవుతారు అనుకో, అప్పుడు నెక్స్ట్ ఉండేటువంటి బ్యాట్స్మెన్ పంపరు. గ్యాప్ కోసం ఒక మామూలు నైట్ వాచ్మెన్ అని అంటారు, దాని పేరు కూడా నైట్ వాచ్మెన్ అంటారు. అందుకని ఎందుకంటే అనిఇంపార్టెంట్ పర్సన్ను కింది నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతారు ఓ 2-3 ఓవర్లు ఆడడానికి, అది చేయడానికి. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, వీళ్ళ వ్యవహారం చూస్తే ఖచ్చితంగా చాలా త్వరగానే బీజేపీకి ఛాన్స్ వస్తుందని నమ్మకం నాకు వస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాలు పరిపాలించా లేకపోతే ఈ గ్యాప్లోనేనా? ఏది ఈ 5 సంవత్సరాలు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా మీరన్న దాని ప్రకారం? గ్యారంటీ ఉంది కదా, బీహార్లో చూస్తే, దేశంలో చూస్తే ఏది గ్యారంటీ? వీళ్ళు ఇప్పుడు ప్రజలైతే ప్రత్యామ్నాయంగా ఎక్కువ మెజారిటీ కాకుండా ఓ 5 సీట్ల మెజారిటీతోని ప్రభుత్వం ఇచ్చింది. కానీ గత 45 రోజులలో మనం ఖచ్చితంగా చెప్పలేము ఇది అది అని. నేను వైఫల్యాలు కూడా చెప్పను, ఎందుకంటే ఇంత తొందరగా వాళ్ళు ఈ వైఫల్యాలు చెప్పడానికి కారణం కూడా వాళ్ళే, ఎందుకంటే క్యాలెండర్ ఇష్యూ చేసింది, డిసెంబర్ 9 ఇది చేస్తాం, డిసెంబర్ 11 ఇది చేస్తామని. కానీ అయినా ఓపికగా ప్రజలు కానీ మేము కానీ ఇంకా వాళ్ళు సక్సెస్ కావాలని మనకుంది. కానీ వాళ్ళ వ్యవహారం చూస్తే నాకు కేసీఆర్ రూట్లోనే పోతున్నారు, పోతారనే నమ్మకం కనబడతా. వాళ్ళ కేసీఆర్ రూట్ కాదని, ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ ఏ భాషలో మాట్లాడుతుండో, కేసీఆర్ భాష కరెక్ట్ అనుకుంటే కేసీఆర్ని ఎందుకు ఓడిస్తారా? కేసీఆర్ భాష కరెక్ట్ అనుకుంటే కేసీఆర్ని ఎందుకు ఓడియాలి ప్రజలు? గెలిచిన తర్వాత మళ్ళీ కేసీఆర్ భాషలనే మాట్లాడుతున్నారు,
ఆ భాష కోసం ప్రజలు ఎన్నుకోలేదు. ఏదున్నా గౌరవంగా ఎదుటోళ్ళని కూడా గౌరవిస్తూ నువ్వు పర్ఫార్మెన్స్, ఇప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు నువ్వు గౌరవించేది ఏముండదు కదా, నువ్వు పర్ఫార్మెన్స్ ఏముంటుంది ప్రభుత్వంలో లేనప్పుడు? నువ్వు తిట్టడం, కొట్టడం, ధర్నా చేయడం లేను, ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా కొడతా అంటే ఏం లాభం? కొచ్చి అధిష్టించిన తర్వాత దానికి ఒక గౌరవం ఉంటుంది. అది అందుకని నాకైతే ఆ వ్యవహారం చూస్తే వాళ్ళు గ్యారంటీల మీద ఫోకస్ చేస్తున్నారని నాకు అనిపిస్తలేదు. రాహుల్ గాంధీ లెక్క హిట్ అండ్ రన్ అనుకుంటాను నాకు ఇప్పటికి కూడా. రాహుల్ గాంధీ ఈ మధ్యన బాగా గమనిస్తే మీరు హిట్ అండ్ రన్, మళ్ళీ కొడతాడు పరిగెడతాడు, కొడతాడు పరిగెడతాడు, ఉండేది లేదు. మళ్ళీ మధ్యన వెకేషన్ పోతాడు, హాలిడే పోతాడు. ఈ వీళ్ళ వ్యవహారం కూడా చూస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద ఫోకస్ చేస్తున్నారు అనే నమ్మకం నాకు రావట్లేదు. ఫైనల్గా నమోటాక్స్ వేదికగా తెలంగాణ ప్రజలకి మురళీధర్రావు గారు ఇచ్చే సందేశం ఏమన్నా ఉంది తెలంగాణ ప్రజలకి, నరేంద్ర మోడీ గారి గురించి విశ్వసించే విధంగా కానీ, లేదు నరేంద్ర మోడీ గారిని ఎందుకు బలపరచాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పినట్లయితే తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు, నేను ఇప్పుడు అనేక విషయాలు చెప్పాను, పని చేశారు. వాటితో పాటు తెలంగాణను కూడా చూస్తే జాతీయ రహదారుల విషయంలో కానీ, గ్రామీణ రహదారుల విషయంలో కానీ, ఇక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు కానీ, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బీబీనగర్ కానీ, లేకపోతే ఈఎస్ఐసి హాస్పిటల్ కానీ, ఇలా చూసుకుంటూ పోతే ఆయన తర్వాత ఇప్పుడు శాంక్షన్ చేసినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు 350-360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి రాష్ట్రము అనేటువంటి పద్ధతిలో ఏమి విచక్షణ అంటే వివక్ష లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి భేదభావం లేకుండా తెలంగాణ పట్ల ఒక రకమైనటువంటి విశ్వాసంతో మోదీ గారి ప్రభుత్వం అనేక పనులు చేస్తున్నది. ఇంకొక వైపు కాంగ్రెస్ ఏదైతుందో ప్రభుత్వంకి వచ్చిన తర్వాత గ్యారంటీలు ఏవైతే వాళ్ళు ఇచ్చారో ఆ గ్యారంటీల దిశలో వాళ్ళు సీరియస్గా అంకిత భావంతో ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ కనబడట్లేదు. అది ఏ రకంగా చూసినప్పటికీ కూడా అనేక విధాలుగా తెలంగాణ ప్రజలు నష్టపోయిండ్లు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఇంకా వేగంగా అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రం, దేశంలోనే ఒక మోడల్ స్టేట్గా ఉండగలిగేటువంటి రాష్ట్రం. ఎందుకంటే ఈ దేశంలో ఇక్కడున్నంత టాలెంట్ బేసు మీకు ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడుండేంత ఒక విప్లవాత్మకమైనటువంటి యువత ఇంకా వేరే రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఒక్క అంటే మోదీ గారిని కనుక దేశ ప్రధానికి ఎన్నుకుంటే దేశానికి ఎలాగూ లాభం అవుతుంది, దేశం యొక్క అభివృద్ధి ఎలాగ ముందుకు పోతుంది, ప్రపంచంలో దేశం 1 స్థానానికి ఎదిగే దిశలో ప్రయాణం చేస్తుంది. అయితే అందులో భాగంగా తెలంగాణ కూడా ఖచ్చితంగా మార్పు దిశలో ప్రయాణం చేస్తుంది. ఈ మార్పు ఏదైతుందో ఈరోజు మీరు గమనించాలా, కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పాలా ఏదైతుందో, కేసీఆర్ను ఓడించినాం కానీ కేసీఆర్ పార్టీలు ఎంతైతే కుటుంబ రాజకీయాలు ఉన్నాయో అంతే కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్లు ఉన్నాయి. మీరు ప్రత్యామ్నాయం కేసీఆర్ పార్టీకి ఏ విధంగా కూడా కాంగ్రెస్ కాదు. ఈరోజు ప్రజల్లో కుటుంబ రాజకీయాల వల్ల నష్టపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటే అది కాంగ్రెస్ కారణం కూడా అదే. కాబట్టి ఏ రకంగా చూసినా అపీజ్మెంట్ పాలసీస్ ఇవేవి చూసినా ఇవన్నీ కనుక చూస్తే దీనిలో తెలంగాణలో మార్పు ఏదైతుందో అది తీసుకురాగలిగేటువంటి సత్తా, అది తీసుకురాగలిగేటువంటి అంకిత భావం, అది తీసుకురాగలిగేటువంటి అభివృద్ధి పట్ల ఉండేటువంటి ఒక దృక్కోణం ఏదైతుందో అది కేవలం మోదీ గారి నాయకత్వంలో బీజేపీకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మెజారిటీ సీట్లు కనుక బీజేపీ గెలిస్తే తెలంగాణలో మంచి మార్పు వైపు రాజకీయాలు ప్రయాణం చేస్తాయి.